విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ రోవర్ ల్యాండర్ కు చెందిన లెగ్ ర్యాంప్ మీదుగా జారుకుంటూ కిందకి దిగింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇస్రో రిలీజ్ చేసింది. ల్యాండర్ మాడ్యూల్ ల్యాండ్ అయిన 3 గంటల తర్వాత రోవర్ బయటకు దూసుకొచ్చింది. ధూళి వల్ల రోవర్ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ ల్యాండ్ కాగా సరిగ్గా రాత్రి 9 గంటల 4 నిమిషాలకు రోవర్ బయటకు వచ్చింది. विक्रम लैंडर मॉड्यूल नुंची प्रज्ञान रोवर बयटिकि वच्चिंदी. दानिकि संबंधिंचिन फोटोस मनं चूडोच्चु. ई रोवर लैंडर कु चेंदिनटुवंटि लेग रैंप मीदुगा जारुकुंटू किंदिकि दिगिंदी. दीनिकि संबंधिंचिन फोटोनु इस्रो रिलीज चेसिंदी. लैंडर मॉड्यूल लैंड अयिन 3 गंटल तर्वात रोवर बयटिकि दूसुकोच्चिंदि. धूळि वल्ल रोवर डैमेज काकूडदनि उद्देशंतो इस्रो सैंटिस्टुलु ई जाग्रत्तलु तीसुकुन्नट्टुगा तेलुस्तोंदि. ई सायंत्रं 6 गंटल 4 निमिषालकु लैंडर अक्कड लैंड कागा सरिग्गा रात्रि 9 गंटल 4 నిమిషాలకు రోవర్ బయటకు వచ్చింది. విక్రమ్ ల్యాండర్ కు ఉన్న సైడ్ ప్యానెల్ ను ర్యాంప్ గా ఉపయోగించుకొని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి చేరుకుంది. చంద్రుడిపై పగలు 14 రోజులు రాత్రి 14 రోజులు ఉండడంతో మొదటి 14 రోజులు ఉన్న పగలు సమయంలో ఆ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతుంది. అయితే ప్రజ్ఞాన్ రోవర్ కేవలం 26 కిలోలు ఉండడంతో అది విక్రమ్ ల్యాండర్ తో మాత్రమే కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. చంద్రుడిపై తిరుగుతూ రోవర్ సేకరించిన సమాచారాన్ని ల్యాండర్ కు అందిస్తే అది అక్కడి నుంచి భూమిపైన బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో కేంద్రానికి డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. చంద్రయాన్ 3 దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై ఇది ప్రయోగాలు చేస్తుంది. జాబిల్లి పొరలు మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ప్రయోగాల కోసం ఇది ఉపయోగపడుతుంది. సోలార్ ప్యానెల్ ద్వారా శక్తిని పొందే విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ల జీవితకాలం 14 రోజులు మాత్రమే. ఎందుకంటే చంద్రుడిపై 14 రోజులు పగలు, మరో 14 రోజులు చీకటి ఉంటుంది. చంద్రుడిపై పగలు ఉన్నప్పుడు సూర్యకాంతి ఉండగా చీకటి పడినప్పుడు -180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే పగలు ఉన్న 14 రోజులు మాత్రమే ల్యాండర్ రోవర్లలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఇక చీకటి సమయంలో -180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో గడ్డ కట్టుకుపోయే పరిస్థితి ఉండడంతో ల్యాండర్ రోవర్ వ్యవస్థలు పనిచేయడం అసాధ్యమని చెప్పాలి. అయితే 14 రోజుల తర్వాత చీకటి పోయి పగలొస్తే రోవర్లపై ఉన్నటువంటి సోలార్ ప్యానెళ్లపై సూర్యకాంతి పడి అవి మళ్లీ పనిచేసే అవకాశం కూడా ఉంటుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. అయితే అప్పుడు ల్యాండర్ పనిచేస్తేనే రోవర్ నుంచి సేకరించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తుందని పేర్కొన్నారు.